ఇప్పుడు నిలబడే చోట అంతా వేపకుంట. ఇదంతా వేపకుంట రోడ్. డైరెక్ట్గా వేపకుంట ఇక్కడ నుంచి పెందుర్తి, కొత్త వలస, ఎస్కోట ఇలాంటివన్నీ వెళ్ళచ్చు. అది ఎక్కడి గురించి చెప్పుకుంటే కలవర్తి విజయలక్ష్మి అనేసి ఒక ఆవిడ రైతు ఉండేవారు. ఆవిడ ఆంధ్రప్రదేశ్లో ఆవిడ సీరియల్ వచ్చేవి. మన కె రాఘవేంద్రరావు గారి వాళ్ళ నాన్నగారు కేఎస్ ప్రకాశ్రావు గారు, ఆయన అక్కడికి ఎస్కోట్ వచ్చి నవల కొనుక్కుని వెళ్ళారు ఆవిడ దగ్గర. అది సినిమా పేరు సోమనబాబు జమున, వీళ్ళందరూ తీసింది తహసీల్దార్ గారు అమ్మ అనేసి. అప్పట్లో పెద్ద హిట్ అది. ఇది అంతా వేపకుంటారు. అసలు ఎక్కడా లేదు, నేను చాలాసేపు నుంచి నిలబడ్డాను ఇక్కడ. అక్కడ కూడా ఏంటంటే తగ్గట్లేదు, హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. నేను ఎప్పుడు రోడ్ కడతా అర్థం కావట్లేదు. వేపకొండలో ఇంత ట్రాఫిక్. ఓ గుడ్నెస్, ఇంకా ఇప్పుడు అవకాశం దొరికింది. ఇది వేపకొండ సర్కిల్ దగ్గర ఉన్న ట్రాఫిక్. అది చాలా ఎక్కువైపోతున్నారు అన్నాను. ఇదివరకు ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు వేపకొండ. ఈ లైన్లో ఇంత ట్రాఫిక్ ఉండడం అంటే గ్రేట్. అది కూడా కరోనా టైం. నేను ఇప్పుడు వేపకుంట నుంచి సింహాచలం వెళ్ళే రూట్లో ఉన్నాను. ఒకప్పుడు ఇదంతా అడవే, కంప్లీట్ అడవి. ఇప్పుడు ఏంటంటే బస్టాప్లు కట్టారు, బస్సులు నడుస్తూ నడవట్లేదు అనుకోండి. బస్టాప్లు కట్టారు, చక్కటి రోడ్లు కూడా వేశారు. ఇక్కడి నుంచి ఇలా నడుచుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నేను ఎందుకు నడవడానికి తీసుకున్నానంటే ఆటోలు దోచేస్తున్నారండి దారుణంగా. ఫేర్ ఎంత అంటే ఇక్కడి నుంచి ఆటో సింహాచలానికి 10 రూపాయలు, పోనీ ముగ్గురు ఎక్కించి ఓ 20 రూపాయలు తీసుకున్నారంటే అర్థం ఉంది. 5-4ని పాత టైప్లో తీసేసుకొని వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో లాగడం అనేది పద్ధతి కాదు. పేదవాడు ఉంటాడు, ఇవ్వలేని వాడు ఉంటాడు, దూరాలు నడవలేని వాడు ఉంటాడు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాడు ఉంటాడు. ఎక్కువ ఇవ్వలేకపోతే వాడు ఎలా వెళ్తాడు? అందులో బస్సులో నడవట్లేదు, కరోనా అంటున్నారు ఏమని అంటాడు. కానీ యాక్చువల్గా జనాలు కరోనా భయం పోయిందండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద. ఈజీ అంత మంచి విషయం కాదు. ప్రజెంట్ సింహపూర్ కాలనీకి అంటే వేపకుంటలో ఉన్న గురిగారి దగ్గర చిన్న పూజ కార్యక్రమం అప్పగించారా చేసుకుని నేను వేపకుంట నుంచి ఇలా వెళ్తున్నాను. అది కనిపిస్తుంది సింహాచలం. అది ఇదంతా అడివే, పాములు మయం అండి సింహాచలం అంతా. మేము 1 సంవత్సరం ఉన్నాం సింహాచలంలో, అదే శ్రీనివాస నగర్లో, చాలా కాలం క్రితం. బాబోయ్ నా ఎదురు ఒకరోజు అయితే పాము కాలువలోంచి ఏదో నల్లగా తిరుగుతానని చూస్తున్నాను. నాకు సెకండ్ నేను వచ్చిన వాడిని అలా చూస్తూ నిలబడిపోయాను. ముందరికి వెళ్ళాలి కదా, అది ఏదో తిరుగుతూ ఒక్కసారి పైకి వచ్చి సరసర ఫరు పాము వెళ్తూ పాము ముందరికి వెళ్ళిపోయింది. ఒక్కసారి నాకు గుండె జల్లు మంది, ఒకసారి షేక్ అయిపోయాను. అది నా వైపు వచ్చి ఉంటే అది ఆ దిశ అలా మార్చుకుని అలా వెళ్ళిపోయింది. నల్లగా చాలా పొడవుగా ఉంది అది. శ్రీనివాసరావుని స్వయంగా చూశాను. ఇక్కడ అంతా వర్షం పడ్డదంటే పావులమయం. రోడ్డు మీద ఈ రోడ్లు ఉన్నాయి కదా, దీని మీద కూడా పావులు వస్తాయి. ప్రజెంట్ నేను ఈ వేపకుంట సర్కిల్ దాటి నేను సింహాచలం రూట్ వెళ్తున్నాను. సూర్యుడు మాత్రం భగ్గమనిపోతున్నాడు. ఆటోలో వెళ్ళను కానీ వ్యధాలు ఎక్కించేస్తున్నారు, చాలామంది ఎక్కించేస్తున్నారు. అందుకే వాకింగ్ మీద వెళ్తున్నాను.
మొత్తం అన్ని రకాల మొక్కలు ఉంటాయి. మల్లె మొక్కల దగ్గర నుంచి గులాబీ మొక్కల నుంచి క్రోట మొక్కల దగ్గర నుంచి లాస్ట్ టైం నేను ఒకటి మా గురుగారితో వచ్చి కొన్నాను. ఇదో అంత కనిపించేదంతా అదే మొక్కలే వేస్తే పెంచుతున్నారు వాళ్ళు. పాములు ఉంటాయి అది వేరే విషయం. ప్రతి ఒక్క మొక్క దొరుకుతుంది. వేప మొక్క దగ్గర నుంచి సెమి వృక్షం దగ్గర నుంచి ఇదంతా నర్సరీ అంతా ఇదే. ఇది మంచి బిజినెస్ అండి. చేసుకుంటే మాత్రం జాగ్రత్త చేసుకుంటే మాత్రం మంచి బిజినెస్ ఇది. ఇగో ఈ అతను వెళ్తున్న లైన్ ఉంది చూసారా, ఆ లైన్ నుంచి మొత్తం అంతా ఇక్కడ వీడంతా మొక్కకు ఆ టైంలో 60 రూపాయలు ఎంత తీసుకున్నాడు 100 రూపాయలు చెప్పి నా బాగా గుర్తు. ఇగో ఇదంతా వేప మొక్కలు కూడా ఉంటాయి ఇక్కడ. బీచ్ మాత్రం గట్టిగా. ఇది సంగసర థియేటర్, నా చిన్నప్పుడు ఎక్కువ వచ్చేవాడిని. కోవిడ్ వల్ల ఇప్పుడంతా ఖాళీ అయిపోయింది. లాస్ట్ మూవీ సర్లేరు నీకు ఎవరు అనుకుంటాను. చిన్నప్పుడు మేము ఆ లైన్లో టికెట్ తీసుకున్నాం లారీ డ్రైవర్ ఈ సినిమాల వచ్చిన. ఇది పెద్ద టికెట్ వచ్చేవాను కదా, పక్క లైన్ నుంచి వెళ్ళేవాను ఎస్పి పరశురాం కొన్ని సినిమాలకి. ఇది ఉమెన్స్ కాలేజ్ లైన్ అనమాట. అప్పుడు ఓల్డ్ జైలు ఉండేది కదా ఇక్కడ, ఇప్పుడు పార్క్ కింద మార్చేశారు. నిజాన్ని మీరు ఛాలెంజ్ సినిమా చూసినప్పుడు చిరంజీవి పరిగెడుతుండే ఫస్ట్లో, అది ఇగో ఈ రోడ్డే, ఈ రోడ్డు మించి పరిగెడతలుతుంటాడు చిరంజీవి. ఇప్పుడంతా మారిపోయింది. ఇగో ఈ రోడ్డు మించి పరిగెడుతూ మందుల నుంచి పరిగెడతాడు కదా, ఇగో ఈ లైనే, ఇగో ఇక్కడ నుంచి ఈ లైన్లోనే పరిగెడతాడు. అలాగే మీకు చంటబే సినిమాలో సుహాసిని పాటలోని నగలేవే ఎక్కడ దాచేవంటూ చిరంజీవి గారు బైక్ మీద వెళ్తూ సుహాసిని చేయబెట్టుకుంటాడు కదా, అదిగో ఆ లైన్ ఈ లైన్లోనే. హైదరాబాద్ థియేటర్ ఇప్పుడు టైము 9 ప్రాంతం అవుతున్నది. సరౌండింగ్ అంతా ఖాళీగా ఉంది. లాస్ట్ సినిమా ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ భీష్మ సినిమా అన్నది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ సైడ్ ఏంటో శారద రమాదేవి ఉన్నాయి. ఈ లైన్ అంతా ఇది భీష్మ సినిమా పోస్టర్. దూరంగా చర్చి జగదాంబ సెంటర్ ఇది యాక్చువల్గా. టైము 6 నెలలు బట్టి కరోనా వల్ల మొత్తం క్లోజ్ అయిపోయింది. ఎప్పుడు కలకలాడుతూ నిండిపోయి ఉండేది. నా చిన్నప్పుడు ఈ థియేటర్ బోల్డ్ సాల్ వచ్చాను యాక్చువల్గా. బోల్డ్ సాల్ బోల్డ్ సినిమాలు చూసాను ఈ థియేటర్లో. ఈరోజు అబాటాన్ అయిపోయినట్టుగా అయిపోయింది. కరోనా వల్ల 6 నెలలు బట్టి సినిమాలు ఆడట్లేదు. సెప్టెంబర్ 1 నుంచి తీస్తారట. కరోనా సిచ్యువేషన్ ఉంటుంది అట. 9 మాత్రం కరోనా తగ్గితే మాత్రమే సినిమా చూస్తాం, తర్వాత థియేటర్ కరా. కాబట్టి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అదే మనం అక్కడే ఉన్నాం. ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇది మొత్తం వైజాగ్ మొత్తం పెద్ద పోస్ట్ ఆఫీస్ అనమాట. లోపల అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు. కొత్తగా ఏంటంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తారు రీసెంట్గా. మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్, మనీ డ్రా చేసుకోవడానికి ఇక్కడ మొత్తం అన్ని రకాల పోస్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ జరుగుతాయి. నెక్స్ట్ వన్ ఇది గుడ్ న్యూస్ ఏంటంటే దీని పక్కన అటాచ్డ్గా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉన్నది. బిఎస్ఎన్ఎల్ మెయిన్ బ్రాంచ్ కూడా ఇదే. ఇంకా టైం అయింది, ఇంకా ఓపెన్ చేయనట్టుంది. 10 గంటలకు ఓపెన్ చేస్తారు పోస్ట్ ఆఫీస్. జగదాంబ సెంటర్ లైన్లో మనం ఉన్నాం. ఇది చర్చి, జగదాంబ సెంటర్ దగ్గర ఉన్న చర్చి. ఇది ఎప్పటిదో చర్చి, రీమోడలింగ్ చేస్తూ మళ్ళీ కట్టారు. ఇది దూరంగా మనకి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కూడా మనకు కనిపిస్తుంది. చంద్రా బ్రదర్స్ కూడా మనకి కేఎల్ఎం ఫ్యాషన్ పక్కన కనిపిస్తున్నది ఇక్కడ. ఇది జగదాంబ థియేటర్ మనకు తెలుస్తుందే. ఈ లైన్లో మనకి ఇటువైపు వెళ్ళిపోతే మనకి సిఎంఆర్ కోర్టు అన్నీ వస్తాయి. ఇటువైపు బొమ్మన బ్రదర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇది ఇటు ఈ లైన్ వెళ్ళిపోతే ఎలం తోట. ఇదంతా ఎలం తోట, వెంకటేశ్వర థియేటరు, SBI బ్యాంక్ అన్నీ వస్తాయి. ఇలా వెళ్ళిపోతారు సార్ మనకి ఈ చర్చి లైన్లో.
మనకి ఈ లైన్ మనం ఈ సినిమాలో చూసాం కదా, అభిలాష్ సినిమాలోనూ యురెక్క తక్క మేక సాంగులని చిరంజీవి రాధికిని కౌలించుకు వెళ్తుంటాడు బస్ మీద ఇక్కడ ఈ లైన్లోనే. అయితే వెంకటేశ్వర సారీ చిత్రాలయ థియేటర్ లైన్, అదే ఐనాక్స్ లైన్, షాపింగ్ మాల్ అవన్నీ ఈ లైన్లో ఉంటాయి మనకి. ఈ లైన్ ఎప్పుడు కూడా రష్గా ఉంటుంది. అన్యాడి కొత్త రోడ్ లైన్ ఇది. ఎప్పుడు కూడా ఈ లైన్ అంతా ఎప్పుడు హెవీ రష్గా ఉండి మనం అసలు అడుగు పెట్టడానికి చోటు కూడా ఉండదు. ఈ అన్యాడి బ్రిడ్జ్ అయితే కానీ మనకి ఆల్మోస్ట్ ఏంటంటే మనకి కొంతక అంటే ఈ వెహికల్స్కి ఇక ఫ్రీ దొరకదు. లేకపోతే ఫ్యూచర్లోని హెవీ యాక్సిడెంట్స్ కానీ హెవీ రష్ కానీ ప్రజలకి ఆల్మోస్ట్ అనేది లేట్ అనేది క్వైట్ కామన్గా జరిగిపోతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏంటంటే ఎన్టీఏడి కొత్త రోడ్ అనేది బిల్ట్ అయిపోతే బెస్ట్.